తప్పుని సరిదిద్దుకోవడానికి జీవితం ఒక అవకాశం ఇస్తుంది. కానీ నేను చేసిన తప్పు సర్దుకుపోయేంత చిన్నది కాదు, సర్దిద్దుకునేంత సమయమూ లేదు. తేలికేం కాదు, అంత తేలికేం కాదు. ప్రేమించిన ఆ విషయాన్ని చెప్పలేకపోవటం, చేసిన తప్పులే అందుకు కారణాలు అవ్వటం. భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానని. లడ్డు తలదూకనా. దువ్వెన్న చేతికిస్తే బేవారస వెధవలా ఇలాగ పైకి దూతున్నాడు చూసావా? ఇలాగే ఊరుకుంటే ముందు వెనక కూడా ఫంతలిస్తాడు, మన కొంప మునుగుతుంది. శుభ్రంగా నూనె రాసి సైడ్ పాపిడి తీ వెధవకి. ఆయన జుట్టెలా దూకుంటే ఏంటండి? నువ్వే జుట్టు కట్టే బట్టను బట్టి ఎలా ఎదిగి ఏడుస్తాడో తెలుస్తుంది. ఆయన ఊళ్ళో వాళ్ళ పిల్లలందరూ మన లడ్డు లాగానే పెరుగుతున్నారా ఏంటి? ఊళ్ళో వాళ్ళ గొడవ మనకెందుకు? మన లడ్డు చండాలమైన నీ పిలుపు నాకొచ్చింది ఏమిటే? అయినా లడ్డు బూందీ అని పిలుపు ఏమిటే? వీడేమన్నా శనగ పిల్లతోటి చున్ని పిల్లతోటి చేయబడ్డా? మన కష్టార్జితం ఘోరించవులే. ఇగో లక్షణంగా పైకొస్తాడని గౌతముడు నా మహానుభావుడు పేరు పెట్టాడు సేమ్ వీడికి. ఆ ఇవన్నీ బానే చెప్తారు. ఇంటి పక్కనే స్కూల్ పెట్టుకుని ఎక్కడో ఊరవతలు జాయిన్ చేశారు వీణ్ణి. పిల్లాడు అలసిపోతున్నాడు. వాడు అలసిపోయినా సొమ్మసిలిపోయినా పర్వాలేదు. ఏంటండి మరి మీ చేదస్థం కాకపోతే? చేదస్థం కాదే, ఇప్పుడు వీడిని వేసింది బాయ్స్ స్కూల్. కానీ పక్కనే ఉన్నది కో ఎడ్యుకేషన్. అక్కడ నిక్కర్లు సొక్కాలే కాదు, గౌన్లు కూడా ఉంటాయి. ఐ లవ్ యు అన్నాడు. నా పెంపకం ప్రకారం వీడు పడ్డనుకో, కానీ ఏ గౌనన్నా వీడి వెనకాల పడింది అనుకో, చదువు సంకనాగిపోతుంది. ఏమిటండి వీడి వయసు ఏంటి? మీరు మాట్లాడేది ఏంటి అసలు? వయసు వీడిది. రే నీకు వచ్చిన పాట వాడు పాడమ్మా. చిలుక క్షేమమా కులుక కుశలమా ప్రియతమా. అబే ఒక సినిమాకి షికారికి తీసుకెళ్లకుండా మొక్కను కంచె వేసి పెంచినట్టు ఇంత కట్టుదిట్టంగా పెంచుతుంటే ఇప్పుడే వీడు చిలుక క్షేమమా అంటున్నాడు, వదిలేస్తే లక్ష పాప అంటాడు. ఈ జనరేషన్ పుట్టడమే రేసుకురాలని పుడుతున్నారు. కళ్ళ వేయకపోతే కంచి దాటేస్తారు. 20వ సెంచరీలో వీడికి ఏదో ఉద్యోగం వస్తుంది. అసలు అప్పటి జనరేషన్ ఊహించుకుంటేనే భయం వేస్తుంది. ఇప్పుడే వీడిని మన దారిలో పెట్టుకోకపోతే ఇదిగో ఇలా తయారవుతాడు. ఈ రోజు నుంచి మన ఇంట్లో భక్తి ఛానల్ తప్ప ఇంకోటి రావడానికి వీల్లేదు. నా మొహం చూస్తాయట్రా పదా. ఏమా టిఫిన్ చేసావా తల్లి? టిఫిన్లు భోజనాలు అలా ఉంచండి. ముందు అసలు దీనికి ఎన్ని మార్కులు వచ్చాయో అడిగారా? ఏమే మ్యాథ్స్ నీకు ఎన్ని మార్కులు వచ్చాయి? 82 మార్క్స్ అమ్మా. ఆ మాధవ్ కూతురికి ఎన్ని వచ్చాయో తెలుసా? 99. అయినా సరే అదేం తింటలేదంట. ఆ మార్కులతో కడుపు నిండిపోయింది అనుకుంటా. నీ మొహం ఆ ఒక్క మార్కు ఎలా మిస్ అయ్యానా అని ఫీల్ అవుతుందంట. అది చదువు అంటే. బాబుగారంతో ఇలా తయారయ్యావు. అనుకొచ్చినవి కూడా డీసెంట్ మార్క్సే కదా. అయినా నంబర్స్ కాదు ఇంపార్టెంట్, నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ కోసమే ట్యూషన్ ఏర్పాటు చేయమన్నాను. దాని సంగతి ఏం చేశారు? అది రెడీ అయిందే, మంచి రోజు చూసి పంపించడమే. నువ్వు పదవే, టైం అయింది. ఎంతకీ అది ఆడపిల్లల ట్యూషనేగా. ఏమే నువ్వు సెలెక్ట్ చేసిన స్కూల్ లాగా ట్యూషన్స్ లో ఆడపిల్లల ట్యూషన్ మగపిల్లల ట్యూషన్ అని ఉండవు. ఇంకాపండి, మగపిల్లలు ఉన్న ట్యూషన్లో వేస్తే దీనికి తగ్గిన మార్కులు రావడం కాదు, దీనికి వచ్చిన లవ్ లెటర్లు మీరు నేను చదువుతూ కూర్చోవాలి. ఏం మాట్లాడుతున్నావు? చాలు చాలు ఆపండి, ఆ ట్యూషన్ సంగతి కూడా నేనే చూసుకుంటాను. నువ్వు గదిలోకి పదవే పద. అమ్మాయిల వైపు కన్నెత్తి చూడను, అబ్బాయిలతో పన్నెత్తి మాట్లాడను. వాళ్ళు తల తిప్పి మాట్లాడించిన నేను తల దించుకొని వెళ్ళిపోతాను. నాన్న చెప్పిన మాట జవ దాటను, అమ్మకిచ్చిన మాటని మర్చిపోను.
భవాని. ఇప్పుడు ఏమైందండి? ఇంతకన్నా ఘోరం ఏం జరగాలి? నేను విని రాముణ్ణి నభించాలనుకుంటుంటే నువ్వు వినాయకంగా కృష్ణుని చేసి పారేశావు. ఇద్దరు దేవుళ్లే కదండి. కాదు, ఇద్దరు ఒకేలా కనిపిస్తారు కానీ ఇద్దరు ఒకటి కాదు. రాముడికి ఒకే భార్య ఒకే బాణం, అదే కృష్ణుడికి ఒక ఫ్లూటు, దాని నిండా ఇప్పుడు వీడికి వేషం వేసి ఏం చేస్తారు? అక్కడికి తీసుకెళ్లి ఫ్రూట్ ఇస్తారు, అది విని ఆడపిల్లలంతా వీడి చుట్టూ ముగి కోలాటం ఆడతారు. అది చూసి మీరు కిలకిలా నవ్వుతూ చప్పట్లు కొట్టారు, అంతేనా? క్షణాన్ని మీ నవ్వుల్ని మిమ్మల్ని చూసి వీటికి రోజు అదే అలవాటై ఆ మేళ ఇంటికి తీసుకొచ్చి కోలాటం ఆడుతూ ఉంటాడు. అప్పుడు నువ్వు నేను వాళ్ళకి కాఫీలు టీలు అందిస్తూ ఉండాలి. బాబు గౌతమ్ రెడీయా? కాదండి, నేను రెడీ. ముందు వాడికి వేషం మార్చు. ఐఎమ్ సారీ అండి. ఏడుపు మొహం వేయకు, రాబోయే నవమికి రాముడు వేషం వేసి తీసుకెళ్ళు. కనీసం తండ్రి మాట విన్న కొడుకుల చరిత్రలో అయినా నిలిచిపోతాడు. గదిలోకి వెళ్దామా నాన్నగారు? అది రే, ఎంత సుతాద్రి పోయిందో రే. అనమ్మా బేగరా. రే, ఎంత ధైర్యం ఉంటే ఆడపిల్ల కూర్చునే రిక్షాల్లో మగపిల్లని ఎక్కిస్తావరా? ఆ నా కొడుకమ్మా, వెళ్తా వెళ్తా దారిలో మా బామ్మర్ది ఇంటికాడ వదిలేద్దామని ఎక్కించుకున్నానమ్మా. ఎంత కొడుకైతే మాత్రం ఆడపిల్ల పక్కన కూర్చోబెడతావరా? చిన్నపిల్లలకి ఆడా మగ ఏంటమ్మా? నీ తెలివితేటలు నా దగ్గర వాడుకు. అవునమ్మా, అవి ఉన్న వాళ్ళ దగ్గరే వాడాలి. రే రాళ్ళనోడా, నీ పళ్ళు రాళ్ళు కొడతాను. అసలు నువ్వు పోరా, నీ రిక్షా అవుతే ఏమవుద్దు? ఈ టైంలో వీడితో గొడవంటే అసలు దీని పరీక్ష టైం అవుతుంటే. దీని పరీక్ష పోయినా పర్వాలేదండి, ఈ యదాల రిక్షా మాత్రం ఎక్కించను. రేపు పెళ్ళైనా మగాళ్ళతో చేస్తారా లేకపోతే? నీ కాళ్ళు ఎరకొడతాను రే, పోరా ఇక్కడ నుంచి. సర్లేండి, ఈ నెల చేతే చాలా మంది చూశాను. ఓరిని, నీ నోరు పడా. అమ్మా ఏంటి అలా చూస్తారు? టైం అయింది, దీన్ని వెళ్ళి దింపరండి, రేపు నుంచి ఇంకో రిక్షా మాట్లాడండి. నానా. ఏంటి తల్లి? రేపటి నుంచి నాకు రిక్షాలో ఫ్రెండ్స్ కూడా లేరు కదా. మనం ఇటెక్కడికి వెళ్తున్నాం? ఈ రోజు నుండి తనే నీ బెస్ట్ ఫ్రెండ్. బాధ అయినా సంతోషం అయినా తనతోనే పంచుకో. అది నీకెలా అర్థమవుతుంది? ఒకవేళ నాన్న చెప్పిందే నిజమైతే అది నాకెలా తెలుస్తుంది? దుర్గారావు గారు, బ్యాగ్ని మా అబ్బాయి తీసుకొస్తున్నాడండి. అవునా, రెండు రోజులు వేసారా ట్రిప్? అబ్బే అర్జెంటుగా ఫోన్ వచ్చిందని పెడుతున్నానండి. ఎల్లుండికైనా ఆఫీస్లో ఉండను. వీడికి వీడి డ్యూటీ కన్నా నా డ్యూటీ మీదే కాన్సన్ట్రేషన్ ఎక్కువ, పెదవులందరూ నాకే తగులుతారు.
సంచి పాడేసి బడితిలా అక్కడి నుంచి నేను చూస్తున్నావు, దిగు. ఏం చేస్తున్నారు ఇక్కడ? గౌతమ్, నా ఇంట్లో లేడు కదా అని చెప్పి క్రికెట్ అని ఫ్రెండ్స్ అని వెధవ తిరుగుళ్ళు తిరిగావో. అలాగే నాన్న. రోజు ఫోన్ చేస్తాను, ఎప్పుడు చేస్తానో తెలియదు రోయ్, నువ్వే ఎత్తాలి. నేను ఇక్కడ మాట్లాడతాను, నువ్వు అక్కడ చూస్తావేంటి? సైకిల్ చేయ. అటెక్కడరా ఇటు. అలాగే నాన్న. అవును, ఇంతకీ ఆ చేతిలో సంచి ఏమిట్రా? నీవేనా మందులు? నీ చేతికి ఎలా వచ్చాయి? ఇందాక నేను కిందకు వచ్చినప్పుడు, పాస్ పోసుకోవడానికి ట్రైన్ ఎక్కినప్పుడు, ఆ తర్వాత మళ్ళీ నువ్వు ఎక్కావు కదా నాన్న. అవునరే, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావురా? మన సైకిల్ తొక్కుంటున్నానా? హైదరాబాద్లో అంత పెద్ద కంపెనీలో అమ్మాయికి ఉద్యోగం రావడం అంటే అది చాలా మంచి శుభవార్తే. అవును, అంత మాత ఆశీర్వాదం. అమ్మాయిని పెంచినట్టు పద్ధతిగా పెంచారు. మీ అబ్బాయి క్యాంపస్ సెలక్షన్ లో జాబ్ కొట్టడం అంత చిన్న విషయం కాదు సార్, అంతా మీ ప్లానింగే. ప్లానింగ్ అన్న బొంద, పెంపకం. నమస్తే సార్. సుబ్రహ్మణ్యం గారు, తీసుకోండి. మొత్తానికి సాధించారుగా సార్, తీసుకోండి. ఇంతకీ విన్నారు ఎక్కడ సార్? ఇంకెక్కడ ఉంటాయండి? ఉంటే ఇంట్లో లేదా క్యాంపస్ లో, ఆ రెండు తప్ప ఇంకేమీ తెలియ వాడికి. తీసుకోండి. హాయ్ రా. హాయ్ రా. ఎస్ థ్యాంక్
ఈ క్యాంపస్లోని రోల్ మోడల్ భార్గవి తర్వాత అంత పెద్ద ప్రెస్టీజియస్ కంపెనీకి సెలెక్ట్ అయిన సెకండ్ అమ్మాయివి నువ్వే. తన ఫీట్ రిపీట్ చేయాలనుకున్నా, అచీవ్ చేసా. నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది. ఇంతకీ హైదరాబాద్ లో అబ్బాయిలు కూడా ఉంటారని మీ మమ్మీకి తెలుసా? మీ బాబు కాచి కూడా సికింద్రాబాద్ అని అడుగుతున్నాడు ట్రాన్స్ఫర్. అను హైదరాబాద్ లో ఎక్కడ ఉండాలో నేను డిసైడ్ చేసేసాను. కొంపదీసి పిరమిడ్ ఆశ్రమంలో కాదు కదా. ఒక్కసారికి నాకు దగ్గరగా ఆలోచించారు. గుడ్ బై. నీ పొగడ్తలాపి ఎక్కడో చెప్పవే. నా ఫ్రెండ్ గీతాదేవి ఉంది కదా, తన కూతురు శ్రావణి దగ్గరికి. ఆ పిల్ల అక్కడ ఏం చేస్తుంది? తల్లిలా ప్రవచనాలు చెప్తుందా ఏంటి? సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంది. మా గీతాదేవి తన కూతుర్ని ఎంత పద్ధతిగా పెంచిందో తెలుసా? మనను అక్కడుండమే అన్ని విధాలా కరెక్ట్. బాగున్నానమ్మా, నువ్వు ఎలా ఉన్నావు? శనివారం గోదావరికి బయలుదేరుతుంది, సోమవారం జాయినింగ్. సరే అండి, డిన్నర్ టైం అయింది. 7 కదా మా అయింది. 7 తింటేనే కదా అండి 8 పడుకోగలం. 8 కే పడుకుంటావా? అప్పుడేగా మార్నింగ్ 4 కి లేవగలుగుతాను. ఇంకా నయ్యం పద్ధతి అయిన పిల్ల అక్కడ ఉంది కాబట్టి సరిపోయింది. లేకపోతే అనుకు తోడుగా హైదరాబాద్ నేను వెళ్ళాల్సి వచ్చేదేమో. ఎరడింగు ఓ రౌండ్ అయిందా? రా. ఏమే గౌతమ్, టీ ఇచ్చావా? ఆ వస్తున్నానండి. నీకు ఎన్నిసార్లు చెప్పాలి టీలో పంచదార తగ్గించి పాలు పెంచమని? ఇలా స్మెల్ని బట్టి పట్టేస్తాం. అవును. బాగున్నారా అత్తయ్య? పెళ్ళైన కొత్తలో 39 ఉండేది. మొన్న ఎంత చెప్పాడు డాక్టర్? 79. ఒక అత్తయ్య ద్రత్తలైంది, అంత బాగుంది. మనోడికి రివర్స్లో వెళ్తే పని అయిపోద్ది. ఎరా, నీకు ఊళ్ళో ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా? లేరు మావయ్యా. ఎవడాడు? ఫ్రెండ్ మావయ్యా. ఇప్పుడే ఎవరు లేరన్న? ఇక్కడ ఫ్రెండ్ కాదు మావయ్యా, ఊర్లో ఫ్రెండ్. ఓహో. ఏరా, మీ మావయ్య బాగా స్ట్రిక్ట్ అంట కదా, ఇక నువ్వు మా ఫ్లాట్ కి రానట్టేనా? రే, మా మావయ్య చాలా స్ట్రిక్ట్ రా, ఆయన నుండి ఎస్కేప్ అయి రావడం చాలా ఈజీ. ఇక్కడ ప్రిపేర్ చేసి నేను వస్తా, అకామిడేషన్ మాత్రం ఎవరికి ఫిక్స్ అవుతుంది. రోయ్, ఏంట్రా స్ట్రిక్ట్ అంటున్నావు? మీ గురించి చెప్తున్నాను మావయ్యా. మరి మీ నాన్న నిన్ను నా దగ్గర ఊరికే పంపాడు అనుకున్నావా? మావయ్య అది ఎక్కడికైనా బయటకు వెళ్ళాలా? మావయ్య నీకు స్మెల్ వల్ల తెలిసిపోద్దే. అవునరా, నీకు ఈ ఊళ్ళో ఎవరు ఫ్రెండ్స్ లేరన్నావు. ఇందాక అక్కడ ఫ్రెండ్ ఫోన్ చేశాడు కదా, వాడు ఇక్కడ ఫ్రెండ్ గురించి చెప్పాడు. ఇక్కడ ఫ్రెండ్ కంటే అక్కడ ఫ్రెండ్ నాకు ముందే ఫ్రెండ్, కానీ ఇక్కడ ఫ్రెండ్ మాత్రం అక్కడ. వెళ్ళి తొందరగా ఇంటికి వచ్చే. సరే మావయ్య. మేడం కొరియర్. ఏ, యు గాట్ ఇట్? ఆ ఇంక రోజు ఏమ్రా ఇంకా చూస్తున్నావు? 5 పక్క చల్లాడు. నువ్వు అను రైట్? హే బేబ్. శ్రావణి. హే, ఇట్స్ మీ. హే సాక్స్, తను అను ఇక మనతోనే ఉంటుంది. ఓ హే బేబ్, వెల్కమ్ టు పింక్ పారడైజ్. సారీ, వోడ్కా స్మెల్ తేడా కొడుతుంది. వెళ్ళి బ్రష్ చేసుకుని వస్తా. లెట్స్ మూవ్. పోరివారా బే, బ్రష్ చేసుకుని నీకు ఇంతసేపు చేసినా నన్నాడు. మన పెంపకంలో పద్ధతి సాంప్రదాయం కొట్టొచ్చినట్టు కనబడాలి.
రా. బాయ్. హలో, ఏరా ఆఫీస్కి వెళ్ళావా? ఇప్పుడే వచ్చాను నాన్నగారు. ఎక్స్క్యూజ్ మీ, ఇంతకీ ఆఫీస్ అంతా చూసావా? ఇప్పుడే ఎంటర్ అయ్యాను కదా నాన్న, సగమే చూశాను. సగం సగం చూడడం ఏంటంటే పడతాయి, ఏదైనా పూర్తిగా చూడాలి, మొత్తం చూసి నాకు కూడా ఫోటో పెట్టు. అలాగే నాన్న. థ్యాంక్ యూ. హాయ్ గైస్, మీట్ మీ సను, అవర్ న్యూ డేటా అనలిస్ట్. హాయ్. హాయ్ సామ్రాట్, దిస్ ఇస్ అను, యువర్ టీమ్ మెంబర్. అను, దిస్ ఇస్ సామ్రాట్, యువర్ టీమ్ లీడ్. వెల్కమ్ టు స్మార్ట్ వర్క్ సొల్యూషన్. యు ఆర్ సో లక్కీ నా టీంలోకి వచ్చినందుకు. తొందరగా నేను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాం. ఐ థింక్ యు గాట్ ఇట్. అను, లెట్స్ మీట్ అవర్ ప్రాజెక్ట్ మేనేజర్. ఓకే. యా. Hey Vini, come in. This is Anu. Anu, this is Bhargavi from Vishakha University. She's the topper of the university, topper of the district, and the best outgoing student of the year. And maybe the youngest project manager of this company. She's really practical. Okay then, I will leave now. Sit. Vishakha University, batch 2016. Meeru baitiki vellaru, nen campus lo kochanu. తొందరగా డెవలప్ అవ్వాలంటే కావాల్సింది దానికి తగినంత హార్డ్ వర్క్. అది నీ దగ్గర ఉంది కాబట్టి కంపెనీ హైర్ చేసింది. సో నా జస్ట్ వర్క్ హార్డ్ అండ్ ఎంజాయ్. ఐమ్ హియర్ టు సపోర్ట్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హాయ్, ఐమ్ తేజు. గౌతమ్. కాఫీ తాగుదామా? కాఫీ అలవాట్లేదు. సో క్యూట్, మిల్క్ బాయా? టీ తాగుతాను. లెట్స్ గో. అమ్మాయిలు బాగున్నారు కదా? అవును. ఇవాళ ఈవినింగ్ ప్లాన్స్ ఏంటి? షల్ వి హ్యాంగ్ అవుట్ సమ్వేర్? అంటే ఐ మీన్ ఈరోజే కలిసాం కదా. నేను ప్లస్ టూలో అనుకుంటా ఒక బుక్ చదివాను, అందులో రెండు క్యారెక్టర్స్ ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి. కన్ఫ్యూజ్డ్ అయిన కూతురిలా నువ్వు, క్లారిటీ ఇస్తున్న తండ్రిలా నేను. సెక్స్ అంటే ఎంత క్యాజువలో అందులో ఆ తండ్రి కూతురికి చెప్తాడు. సెక్స్ ఇస్ జస్ట్ స్ట్రెస్ బస్టర్, ఇట్స్ ఎ హార్మోనల్ రష్. అని కొందరు ఎవరిని కేర్ చేయకుండా వాటికి లొంగిపోతారు, కొందరు బయటపడలేక లోపలే తృప్తి పడుతూ ఉంటారు. బట్ దెన్ దెర్ ఇస్ ఎ థర్డ్ కేటగిరీ అను. ఇది తప్పేమో అనుకుని సెక్స్ కావాలని ఉన్నా పొందలేక, కోరికున్నా అణి చేసుకుని ఆ ప్రెషర్లో తెగ స్ట్రగుల్ అయిపోతూ ఉంటారు. నన్ను ఏ కేటగిరీలో వెయ్యాలో అనే ఆలోచనని పక్కన పెట్టి నీ మనసుకి నచ్చింది, నీకు కరెక్ట్గా అనిపించేది చెయ్యి. పొద్దున్నొచ్చి సాయంత్రం వెళ్ళిపోయేదానికి రావడం ఎందుకురా? ఒక్కరోజైనా మీతో ఉందామని. గౌతమ్,
ఈ రోజుల్లో మగపిల్లాడి పెళ్లి చేయడం అంటే ఆడపిల్ల పెళ్లి చేసినంత ఈజీ కాదు రోయ్. అఫ్ కోర్స్ నీకు ఆ బెంగ లేదనుకో, ఎందుకంటే మీ పెంపకం అలాంటిది. అలా అని వెధ వేషాలు వేస్తే కుదరతరా? ఈ రోజుల్లో ఆడపిల్లల తల్లిదండ్రులు టెక్నాలజీ బాగా వాడుతున్నారా, వైఫైలా స్కానింగ్ చేసేస్తున్నారు. దొరికిపోయావనుకో జీవితాంతం బ్రహ్మచర్యమే. నాన్న మిగతా ఫోన్లో మాట్లాడుకుందాం. ఆప్షన్ కూడా ఉంది కదా, ఇంకా నా ముందు వస్తావేంటి, వెళ్ళు. సరే నాన్న, బాయ్. రే గౌతమ్, వెళ్ళగానే ఫోన్ చేయరు. అలాగే. దాచుకున్న గుట్టు మీతే అడ్డు రాదు కట్టుబాటే. మెలికలు తాను తాకిన తీరు మొహమాటం తెలిసొచ్చింది. ఇప్పుడు వీళ్ళు చెప్పిందంతా రాత్రి ట్రైన్లో కలగనుంటాడురా. అది అయ్యేలోపు సికింద్రాబాద్ స్టేషన్ వచ్చి ఉంటుంది. వీడు అదే నిజంగా చేశాను అనుకుంటున్నాడు. బ్రో, ఈరోజు రేపు అమ్మాయిలు కూడా మనల్ని బాగానే వాడుతున్నారు, పబ్బుల్లోనూ సందుల్లోనూ. ఏహే ఆపండ్రా బాబు, ఇవన్నీ చేసి చేసి బోర్ కొట్టున్నాం మనం. వాటి గురించి ఇప్పుడు మనకు చెప్తున్నాడు. జర్నీలు అంటే మనం ప్లాన్ చేస్తాం, కానీ యాక్సిడెంటల్గా జరిగే వాటిని మనం ఏం చేయలేం కదా. నేనే నీకు చెప్దాం అనుకున్నా, ఇంతలో ఎదవలు వాగేశారు. అవును, వాళ్ళు వెదవలు కాబట్టి
జనాలు బస్సులు రైళ్లు ఎక్కేది దానికోసమే అన్నట్టుగా వాగుతున్నారు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? తెలీదు. ఎక్కడుంటుంది? అది తెలీదు. సర్లే, ఫోన్ నెంబర్ తీసుకున్నావా? పొద్దున్నే లేచేసరికి వెళ్ళిపోయింది. ఏంట్రా ఇంత క్రౌడ్ ఉంది? రేయ్, పబ్ ఇంత ఇరుగ్గా ఉంటే మనమంత చురుగ్గా ఉంటాంరా. వాళ్ళు ఏమైనా పనుండి తిరుగుతున్నారనుకున్నావా? ఆ మసాజ్ టేస్ట్ తగిలింది అనుకో, మెట్రో రైల్ లాగా 2 నిమిషాలకు ఒకసారి అటు ఇటు తిరుగుతూ ఉంటాంరా. అవునా? నేను రౌండ్ వేసుకొస్తా. మీకు చెప్పాను కదా ట్రైన్లో అమ్మాయి రొమాన్స్ అని, ఆ మధ్యలో అమ్మాయి. అబ్బా, మీ బాబు పెంపకానికి నీకు ఊహల్లో ఉప్పుడెక్కువైంది రోయ్. చూడండి, పీస్లా ఉన్నాం. ఫ్లాట్కి వస్తావా? నీకైతే వితౌట్ రెడీ. హే సాక్స్, ఫస్ట్ టైం నిన్ను ఒకటి రిజెక్ట్ చేసినట్టున్నాడు. వాడు ఇంకా ఏం టేస్ట్ చేయలేదే, అందుకే నేను ఇచ్చిన ఆఫర్ వాడికి అర్థం కాలేదు. క్రేజీ. హే అను, టుడే ఐ ఫౌండ్ మై మెను. ఓకే బాయ్. అవును, అక్కడ తెలీదు. మరిప్పుడు నీ పేరేంటి? నీ పేరేంటి? పల్లవి. నీ పేరేంటి? రిషి. ఒరే గౌతమ్, కళ్ళు నాకేదో చెప్పాలనుకుంటున్నాయి. నీతో షార్ట్ టర్మ్ రిలేషన్ స్టార్ట్ చేయాలనుంది. అర్థం కాలేదు. వన్ బియర్. మొన్నట్లా మళ్ళీ పారిపోతావేమో. మళ్ళీ కలిసాంగా. నీకు తెలుసా కలుస్తామని? ఏంటి నీ ఉద్దేశం? నీ ఉద్దేశమే నాదే. అర్థం కాలే.
రిలేషన్ విత్ బెనిఫిట్స్, నచ్చినంత వరకు నచ్చినట్టుగా ఎంజాయ్ చేయడమే. ఓన్లీ ఎంజాయ్మెంటే కదా? ఎస్, కానీ ఒక కండిషన్, మన మధ్య ఉండాల్సింది రెండే మాటలు. ఎప్పుడు కలుతాం, ఎక్కడ కలుతాం, అంతకుమించి నీ డీటెయిల్స్ నాకు చెప్పొద్దు, నా డీటెయిల్స్ నువ్వు అడగద్దు. మనిద్దరి మధ్య ఈ క్లారిటీ కరెక్ట్గా ఉంటే ఈ డీల్కి అదే ష్యూరిటీ. నాకు తెలిసిన ఫ్రెండ్ ఫ్లాట్ ఉంది. అది కాదు, మనం వేరే ప్లాన్ చేద్దాం. ఎక్కడ? ఈ వీక్ అంతా ఆలోచించి వీకెండ్ కాల్ చేస్తా. నమ్మొచ్చా? నేను నమ్మాను. నీ స్మైల్ చాలా బాగుంటుంది. దాని పక్కనున్న వైట్ షీట్ కింద నా నంబర్ తీసుకో. కాల్ మీ. హాయ్ పల్లవి. హాయ్ రిషి. మనం ఎప్పుడు మీట్ అవుతున్నాం? కమింగ్ సాటర్డే, లియోనియా, 10 AM. ఐమ్ సో ఎక్సైటెడ్ టు మీట్ యు దేర్. మీ నీకు నాకు మధ్య ఉండాల్సినవి రెండే మాటలు. అంతకుమించి మన రిలేషన్షిప్ని అడ్వాంటేజ్గా తీసుకొని కలిసినప్పుడు మాట్లాడడానికి ట్రై చేయడం, ఫాలో చేయడం లాంటివి చేయకూడదు. స్వాతి ఆంటీ, ఇంకొంచెం లిప్స్టిక్ పెంచొచ్చు అనుకుంటాను. అమ్మా, నువ్వు నన్ను ఫస్ట్ టైం అందంగా రెడీ అవ్వమంటున్నావు. ఐ కాంట్ బిలీవ్ దిస్. పిల్లలకి ఎప్పుడు ఎక్కడ ఏది ఇవ్వాలో పెద్దోడికే తెలుస్తుంది. ఏది ఇట్టిరుగు. అమ్మో, వాళ్ళు వచ్చేసినట్టున్నారు, నువ్వు త్వరగా కానీ. ఓకే ఆంటీ. సరే, నువ్వు ఏమని సర్ది, త్వరగా వచ్చే కిందకి, నాకు హెల్ప్ చేయగా. స్వాతి, నువ్వు అను దగ్గరే ఉండు. లేదు లేదు, నేను పెళ్లి కొడుకుని చూడాలి. చురుక్కు చూపుకి చిక్కావా, చలెక్కిపోతావు. శ్రీకట్లో చుక్కల ముగ్గు వేయించినోడే బాకిట్లో ఉన్నాడే. కౌగిట్లో తుంటరి నేరం గురు తెరిగినోడే. మీ ప్లానింగ్ లాగా ఇల్లు కూడా అదిరిపోయింది అన్నోయ్. పిల్ల ఇంకా బాగుంటుందిరా నా పెంపకం లాగా. ఆపుతారా మీ సెల్ఫీలు? ఇది సెట్ చేయడానికే అనకాపల నుంచి అనంతపురం దాకా తిరిగి తిరిగి మరీ సంబంధం తీసుకొచ్చాను. నమస్తే శ్రీహరి గారు. వీరు అబ్బాయి తండ్రి పార్థసారథి గారు. నమస్కారం. నమస్కారం. బాగున్నారమ్మా? బాగున్నానండి. రండి లోపలికి వెళ్దాం. పదండి పదండి. ఎవరెరుగరు ఈ మా తల్లికి పద్ధతులు ఎక్కువని. ఎవరికి వారు ఏ విషయంలో తీసిపోరని.
భార్య శేషారత్నం. నమస్తే. నమస్కారం అండి. పార్థసారథి గారు. నమస్కారం. పెంపకం విషయంలో మీరు కూడా చాలా ప్లానింగ్ గా ఉంటారు కదండి. నాదే ఉంది అన్నయ్య గారు. అంత పసుపు పులిహోరలా కలిసిపోయారు కదా అని ఇప్పుడు పెళ్లి చూపులే ఆపారు కదా. అందరితో ఇంత కలివిడిగా ఉన్నాడు మీ బామర్దా అండి. చిచి బ్రోకర్ అండి వీడు. బాబు వాష్రూమ్కి వెళ్ళాలా? మీరు ఆగండి సార్. ఇదిగో బాబు ఇలారా దా తీసుకో. అంకుల్ని వాష్రూమ్కి తీసుకెళ్ళానా? ఏంట్రా చూస్తున్నావు పద? ఆ ఫోటోలు అక్కపక్కన ఉంది ఎవరో తెలుసా? ఎవరేంటి? నేనే. ఓహో ఆ పక్కనున్న అక్కెవర్రా? అను అక్క పెళ్లి కూతురు. ఓటీ అమ్మ దీన్న నేను పిలిచి పిలిచి చూడడానికి వచ్చింది. ఎంత పనిచేసావురా అంజిగా, ఇంతకీ ఇది ఎక్కడుందో. నువ్వు చేసిన తప్పు ఎన్నటికీ నిన్ను విడువజాలదు. నువ్వు చేసిన కర్మకు కర్తవు నువ్వే, బాధ్యుడు నువ్వే. నీ తప్పుకు సంపూర్ణ ఫలితం. అందరూ వెయిటింగ్ రామ్మా పద. అను 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 ఆంటీ అను పడిపోయింది. కళ్ళు తిరిగి పడిపోయిందా? ఇంకేమన్నా అయ్యి ఉంటుందా? కూర్చోండి కూర్చోండి సార్. మీరు ఇట్లా చెప్తారు. అవును వీడే వాష్రూమ్ వెళ్ళాడు కదండి. అను తల్లి, అను వాటర్ ఇవ్వు. అను గౌతమ్, గౌతమ్ లేమా. ఏవేందమ్మా సార్? అబ్బాయి అండి. ఎక్కడ్రా? నాన్న బయటకు వచ్చా నాన్న, ఇంపార్టెంట్ కాల్ వస్తే. నువ్వు బయట ఉండేట్రా? వచ్చేస్తున్నా నాన్న. సరే. అరే అరే అక్కలేదు, నువ్వు అక్కడే ఉండి మేము వస్తున్నాం. అవుతుంటారేంటండి? అరే వాడికి ఇది ఫస్ట్ టైం పెళ్లి చూపులయ్యా. ఈ హడావిడి అంతా చూశాడనుకో అపశకుండా ఫీల్ అవుతాడు. పైగా ఇది బంగారం లాంటి సంబంధం, ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు. నేనే ఏదో మేనేజ్ చేసాను. మేనేజ్ చేసుకుని ముసుకు పద. ఇదిగో మీరు కూడా వాడి ముందే మాట్లాడకండి. పదండి వస్తాను సార్. హలో, చెక్ చేసి పంపించేయండి. ఓకే ఓకే. ఏంటి బాబు ఇది, ఎక్కు కారు. ఫోన్ వచ్చిందని పెళ్లి చూపుల మధ్యలో వెళ్ళిపోతావా? రేపు పొద్దున్న పెళ్లి పీటల మీద బాస్ ఫోన్ చేస్తే వెళ్ళిపోతావా? ఎంతో పద్ధతి పట్టింపు ఉన్న ఫ్యామిలీలో పిల్లలు చూడడానికి వచ్చి కరెక్ట్గా వాళ్ళు అనుకున్న ముహూర్తం కాస్త దాటపెట్టావు. బుద్ధి జ్ఞానం ఉందిరా నీకు? ఒరే
మీ నాన్నగారు కాబట్టి ఏదో మేనేజ్ చేశారా? మేనేజర్ చిచ్చి, నేను మాట్లాడుతున్నాను కదే. అమ్మని అమ్మ ఎవరు తగ్గట్లేదు, మనం ఎందుకు తగ్గాలి? మీరేం కంగారు పడకండి. ఓపు మారిపోయినప్పుడు కూరని, ముహూర్తం మారిపోయినప్పుడు పెళ్లి వాళ్ళని ఎలా మేనేజ్ చేయాలో నాకు బాగా తెలుసు. దరిద్ర కొట్టి నోరేసుకు వాగావు, అదే జరిగింది. మళ్ళీ నా మీద పడ్డాడు. ఎన్నది సరిపోయిందా? ఆయన ఏం కరోనా నివారణ గురించి చెప్పట్లేదు ఇక్కడ. నువ్వు పోనీ. ఎదవ సోకులు కాకపోతే కానీ అసలే తేగబద్దలా ఉంది. దానికి తోడు డైటింగ్ ఒకటి మా ప్రాణాలు తీయడానికి. ఏండో అదే చేత్తో మాకోటి, అందులో ఎండ పెట్టిన అల్లం ఒక్కోటి. హెల్త్ కేర్ బాగానే మెయింటైన్ చేస్తున్నావు, తీసుకోబట్టే కదండి. అమ్మని అమ్మ పుట్టడు మళ్ళీ వచ్చాడు. ఈసారి మాత్రం ఎటువంటి అవాంతరాలు రాని మంచి ముహూర్తం సెట్ అయిందండి. రేపు సాయంత్రమే 4:14. మరి అమ్మాయి ఓకే అండి. ఇంకో ముఖ్యమైన విషయం, వాళ్ళకి మీరు, మీ అబ్బాయి, మీ ఫ్యామిలీ, మీ పద్ధతులు, ఇంకా ముఖ్యంగా మీ ప్లానింగ్ చిచ్చిగా నచ్చేసేయండి. ఏమే ఆ టీలో కాస్త తాటి బెల్లం కూడా బట్టి మొహమాటం వెదవచ్చు అంటే అని అడిగాను. రింగ్లోకి వచ్చాడు. ఏమండి ఇలా అనుకుంటూ కూర్చుంటే సరిపోదండి, తొందరగా నిర్ణయం తీసుకుని నిశ్చితార్థానికి ఏర్పాటు. బాబు బాబు పెళ్లి చూపులు ఇవ్వాలి కాదు, రేపు సాయంత్రం. దెబ్బతిన్నాడు కదండి, తొందరపడిపోతున్నాడు. ఎక్కడికిరా నాన్న? చూస్తున్నారు కదా, ఉదయం నుంచి ఆఫీస్ వాళ్ళు ఒక్కటే కాల్స్, చాలా అర్జెంట్ మీటింగ్స్ ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళాలి. 6:20 ఫ్లైట్. నేను చెప్తాను, అప్పుడు అరేంజ్ చేసుకోండి. అయ్యా చూస్తుంటే నాకెందుకో డౌట్ కొడుతుంది. ఏం కంగారు పడకు. హలో ముందా డైటింగ్ తగ్గించి తల్లి, సరేనా? అంజీ ఇందాకే ఫోన్ చేశారండి, అబ్బాయికి ఏదో అర్జెంట్ పని ఉండి వెళ్లాల్సి వచ్చిందట. వాళ్ళు ఇంకో మంచి రోజు చూసుకుని కబురు పెడతానన్నారు. సరేలే, వాళ్ళు మంచోళ్ళు కాబట్టి సరిపోయింది. ఇంకా ఫేస్ చేస్తుంటే తనను చూడలేరు కాబట్టి నేను అలా బయటపడగలిగాను. లేకపోతే ఏంటి పరిస్థితి? అయినా ఫోటో కూడా చూడకుండా అలా ఎలా వెళ్ళిపోయావు? హలో అవతల మా నాన్న ఫోటో అడగగానే అలా ఇవ్వమన్నారంట, దాంతో వాళ్ళు మా నాన్నకి తగినచ్చేశారు. ఇంతకీ తనని ఎప్పుడు కలుస్తున్నావు? ఏంటి కలిసేది? లక్కీగా నేను ముందే చూశాను కాబట్టి గోడదుప్పు పార్పి తప్పించుకున్నా. అదే తను నన్ను చూసుంటే నా పరిస్థితి ఏంటి? వాట్ నెక్స్ట్ అంటే అబౌట్ హిమ్? హే ప్లీజ్, ఇంకా లైఫ్లో వాడి గురించి. ఆయుష్ యూర్? యెస్. వాట్స్ హ్యాపెన్ హ్యాస్ హ్యాపెండ్, వర్క్ మీద ఫోకస్ చే, అంతా సెట్ అయిపోతుంది. జీవితం కలవకుండా ఎక్కడికి పోతారా? పెళ్లి చేసుకోకుండా మిగిలిపోతారేంటి? నేను అలా పెళ్లి చేస్తాను, నీ అప్పులు తీరుస్తాను. పెట్టే ఫోను. ఏదవ సోది, ముందు ఆ పిల్ల బాబుని లైన్లో పెట్టాలి. హ్యాపీ బర్త్డే బావా. దీనికి తక్కువ లేదు. థ్యాంక్ యూ బంగారం. పేరులో ఉన్న బంగారం ఒంటి మీద లేదు, తాకట్లో ఉన్నది తిరిగి వస్తుందో లేదో నమ్మకం లేదు. బావా నువ్వు వంట చేయడంలో తోపు, అది చెడిపోతే మేనేజ్ చేయడంలో టాపు. ఇంత టాలెంట్ ఉన్నా నువ్వు సడన్ గా ప్రొఫెషన్ మార్చి నా టార్గెట్ పెళ్లికి వంట చేయడం కాదు పెళ్లి చేయడం అని చెప్పి 6 నెలలు అయింది. ఇప్పటి వరకు పెళ్లి కాదు కదా, పెళ్లి చూపులు కూడా చేయలేకపోయావు. ఓ పక్క అప్పులు పెరిగిపోతున్నాయి, ఫోన్ ఎత్తాలంటేనే భయం వేస్తుంది. ఎక్కడ సాలిపేట యరాజుగాడు లైన్ లోకి వస్తాడేమో. నా ఆఖరిగా చర్చ్ ఫాదర్ ని కూడా వదలలేదు. ఆయన చర్చ్ ఫాదర్ దగ్గర అప్పు చేయడం ఏంటి బాబా దరిద్రంగాను? అదేంటో అడిగాను, ఇచ్చేసాడు. మంచోడు చూడు, జీవితంలో అప్పు పెరిగినా పప్పులో ఉప్పు పెరిగినా ఎందుకో పనికిరావు. నా కోరిక ఒకటే, బోకర్గా మారిన నువ్వు చివరికి జోకర్ గా అవ్వకుండా ఉంటే చాలు. సాంబారు పెట్టినంత వీజీ కాదు సలహాలు ఇవ్వడం. నేనేం చెయ్యాలో నువ్వు చెప్పడం కాదు, నేను చెప్పింది నువ్వు చేయి చాలు. కిందకి పద వస్తున్నా. దీనికి రెడీగా ఉంటావు. రోజు దుబ్బి తాగడం, పొద్దునే తలబట్టుకుని కూర్చోడు. ఏంటమ్మాయి ఇందాక నువ్వు ఫోన్ చేసినప్పుడు పూజ గదిలో ఉన్నాను, ఏం చెప్పు? ఆంటీ అను ఇప్పుడే లోపలికి వెళ్ళింది, నేను తన రూమ్మేట్ సాక్స్ ని. అదేం పేరమ్మాయి? చాలా ప్రమాదకరంగా ఉంది. కొంచెం పిలడానికి అటు ఇటు అయినా అవి సార్. అయ్ బాబాయ్ రామరామా. హాయ్ అమ్మా.
నాకు టీమ్ లీడర్ గా ప్రమోషన్ వచ్చింది. నిన్నంత పద్ధతిగా పెంచాను కాబట్టి పిల్లలు జీవితంలో ఎదుగుతున్నప్పుడు తల్లిదండ్రులు వాళ్ళకి స్వేచ్ఛనిచ్చేది ఎందుకో తెలుసమ్మా, వాళ్ళ మీద పూర్తిగా నమ్మకం ఉంది కాబట్టి. చుట్టూ ఉన్న ప్రపంచం నా కూతుర్ని ఏ సమెత్తు కూడా మార్చలేదన్న నమ్మకాన్ని కలిగించాం. తల్లిదండ్రులు వాళ్ళకి స్వేచ్ఛనిచ్చేది ఎందుకో తెలుసమ్మా, వాళ్ళ మీద పూర్తిగా నమ్మకం ఉంది కాబట్టి. చుట్టూ ఉన్న ప్రపంచం నా కూతుర్ని ఏ సమెత్తు కూడా మార్చలేదన్న నమ్మకాన్ని కలిగించాం. హే, వెల్కమ్ టీమ్ లీడర్. ఈరోజు థామ్సన్ గ్రూప్ నుండి టీమ్ వస్తుంది, సో టెక్నికలీ మర్జర్ ప్రాసెస్ ఈరోజే స్టార్ట్ అవుతుంది. ఆ టీమ్తో నువ్వే అన్నీ కోఆర్డినేట్ చేసుకోవాలి. ఓకే, సీ యూ అట్ 11 o'clock ఇన్ ది కాన్ఫరెన్స్ హాల్. సీ యూ, బాయ్ బాయ్. హలో గైస్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హాయ్ అను. హాయ్ గౌతమ్. హాయ్. Nice, Gautam. So guys, Gautam, yeah, meet Anu. Anu is the team leader. Gautam. Anu. Tanu meeku ee merger time anta pan chestundi. So, mee iddari coordination perfect ga unte, I think this merger will be very successful. భార్గవి, గౌతమ్. గౌతమ్ చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు కదా. నేను ఆల్రెడీ కర్చీఫ్ వేసేసా, సో హీస్ మైన్. నువ్వేం హోప్స్ పెట్టుకోకోకే. ఏ, అది కాదు. తను మీ అందరికీ ముందే తెలుసా? ఓ అదా, లాస్ట్ మంత్ ఫస్ట్ మర్జర్ మీటింగ్కి వచ్చాడు. ఆ రోజు నువ్వు చాలా అలసిపోయి ఆఫీస్కి లేట్గా వచ్చావు బేబీ. ఎవరినైతే లైఫ్లో కలవకూడదు అనుకున్నానో వాడికి ఎదురుపడాల్సి వచ్చింది. నేను చేసిన తప్పు నన్ను వెంటాడుతోందా? అను, గౌతమ్ అంటూ సీ యూ ఇన్ హిస్ క్యాబిన్. అను, ఐ వాంట్ ఆల్ ప్రాజెక్ట్ స్టేటస్ ఇన్ ఏ సింగిల్ రిపోర్ట్. కెన్ యూ డూ? ఓకే. అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేసి మళ్ళీ ఎప్పుడు వీలవుతుందని అడిగారు నన్ను. చాలా పద్ధతైన సంబంధం రా, అమ్మాయి కూడా బంగారం నాన్న. నేను బిజీగా ఉన్నాను, మళ్ళీ చేస్తాను నాన్న. అది ఎలాగొచ్చాడా? సర్లేండి, అబ్బాయి నెంబర్ నాకు ఇవ్వండి, నేను ఎలాగ హైదరాబాద్ వెళ్తాను కదా, ఫాలో అప్ చేసి టచ్లోకి వస్తాను. షల్ ఐ మేక్ అ మూవ్? రిపోర్ట్ రెడీ అయితే నెక్స్ట్ మీటింగ్లో క్లయింట్కి సబ్మిట్ చేయాలి. తప్పు చేసిన ఇద్దరం కలిసైనా నా వల్ల తను ఎప్పుడూ ఇబ్బంది పడకూడదు, ఎప్పటికీ బాధపడకూడదు.
భార్గవ్. అను అను, డోంట్ బి టెన్స్ సార్, బీ కూల్. కొన్ని విషయాలకి టైం స్పెండ్ చేయకూడదు, కొన్ని విషయాల్లో టైం వేస్ట్ చేయకూడదు. నీకు గుర్తుందా, ఫస్ట్ డేనే మాట ఇచ్చాను టీమ్ లీడర్ చేస్తానని, షార్ట్ పీరియడ్లోనే పైకి వచ్చేసావు. అందులో నీకు నచ్చిన ఫ్లేవర్ తీసుకొని నాకు ఫేవర్గా ఉండు. బ్రో, ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పు. రేపు ఫ్లాట్లో పార్టీ ఉంది, నువ్వు తప్పకుండా రావాలి. పార్టీ? నేను వస్తాను, నువ్వు వెళ్ళు. కొమ్మేద్దాం బ్రో, నువ్వు రావడమే లేటు. నువ్వు నీ పార్టీ, వస్తాను రా దుబే. సరే బ్రో. స్నేహితురాలు కదా, స్వయంగా అమ్మాయి స్వీట్ చేసుకుని హాస్పిటల్కి వెళ్ళింది. తీరా హాస్పిటల్ వెళ్తే గానీ తెలియలేదు ఆవిడ కాలు జారింది గుడి మెట్ల మించని. తను వెళ్లేది వెళ్లకుండా కాలనీలో అందరికీ చెప్పెళ్ళింది. పొద్దు నుంచి గీతాదేవి ఫోన్లోను, మీ అమ్మ కాలనీలోను మేనేజ్ చేసే పనిలో ఉన్నారు. ఇంకేంటినానా, ఇన్నేళ్ల నా పెంపకంలో నీకేం కావాలో అర్థం చేసుకున్నాను, కానీ నువ్వేం కోరుకుంటున్నావో అడగలేదు తల్లి. నీ లైఫ్ పార్ట్నర్ విషయంలో నీకు కొన్ని డ్రీమ్స్ ఉంటాయి కదా, నీకు ఎలాంటి భర్త కావాలని కోరుకుంటున్నావు తల్లి? నా ఆలోచనలకి దగ్గరగా ఉండాలి, నా అభిప్రాయాన్ని ఏకీభవించాలి, నా కోపాన్ని అర్థం చేసుకోగలగాలి, నా బాధని షేర్ చేసుకోవాలి. నన్నెంత ప్రేమిస్తాడో నా తల్లిదండ్రుల్ని కూడా తను అంతే గౌరవించాలి. అంటే అచ్చు గౌతమ్ లాంటి వాడు అన్నమాట. ప్రతి ఆడపిల్ల తండ్రి ఇంటికి రాబోయే అల్లుడు కన్నా కూతురు కాబోయే భర్త గురించే ఎక్కువ ఆలోచిస్తాడమ్మా. ఆ గౌతమ్ రెండిటికి సరిపోయేవాడు. నువ్వెలా ఉండాలో ఆలోచించేది మీ అమ్మ, నీకేం కావాలో తెలుసుకుని ఇచ్చేది మీ నాన్న. ఈ రెండూ కలిస్తేనే గౌతమ్. నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉందమ్మా. చెప్పానా నాన్నతో, అసలు వాడిని చూడటమే ఇష్టం లేని నేను వాడి గురించి ఇలా ఎలా? వీడు రిషి కదా, గౌతమ్ ఎందుకు అవుతాడు? నేను గౌతమ్ గురించి ఎందుకు మాట్లాడాను? నేను చేసిన తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నానా? వీడు గౌతమా రిషినా, గౌతమా రిషియా? వీడు దేన్న తగులుకున్నాడేంటో. బావా చెప్పు. ఎంతసేపు నీ సోది చెప్పడమే గానీ నా బాధ వినేవాడు లేడు ఇక్కడ. ఆడేమో ఫోన్ చేస్తే తీయడు, దానికి ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది. అసలు
అది పెళ్లి చూపుల్లో పడిపోయినప్పుడే నాకు డౌట్ వచ్చింది. నాకు గనక తిక్కరేగిందంటే ఇదంతా వాళ్ళ అమ్మా బాబులకి తాలింపేసేస్తాయో అనుకుంటున్నారు. వాళ్ళ బాధలు మనకెందుకు చెప్పు? మంట ఎక్కువైతే వంట మాడినట్టు నువ్వు ఆవేశ పడితే పెళ్ళాగిపోతుంది. అది తెలిసి తెలియనట్టున్నావు అనుకో, అక్కడ వాళ్ళ డప్పులు మోగుతాయి, ఇక్కడ మన అప్పులు తీరుతాయి. సరే రాత్రి ఎక్కుతా. సార్ మా ఓనర్ వచ్చి టైం అయింది, కొంటారా కొనరా? కొనడానికి రాలేదు, కూర్చోడానికి వచ్చా. కుర్చీ బాగుంది, పొద్దుడికి రెడీ అవ్వాలి. ఈ మీటింగ్ చాలా ఇంపార్టెంట్ అను. మన కంపెనీకి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ఆఫ్టర్ మర్జర్ యు ఆర్ ది ఫస్ట్ ఎంప్లాయ్ టు గో దే. ఐ విష్ యూ బోత్ ఆల్ ది వెరీ బెస్ట్. Stay here. I'll handle it. గుడ్ ఈవినింగ్. మన రెండు కంపెనీలు మెర్జ్ అయిన సంగతి మీ అందరికీ తెలిసిందే. అండ్ గుడ్ న్యూస్ ఇస్ దాట్ వీ హ్యావ్ బ్యాగ్డ్ అవర్ ఫస్ట్ బిగ్ ప్రాజెక్ట్. యాజ్ అ ప్రాజెక్ట్ మేనేజర్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్. గౌతమ్ అండ్ అను ఆర్ గోయింగ్ టు బి లీడింగ్ దిస్ ప్రాజెక్ట్. సో లెట్స్ విష్ గౌతమ్ అండ్ అను దట్ టుగెదర్ టేక్ దిస్ ప్రాజెక్ట్ టు అ వెరీ సక్సెస్ఫుల్ వన్. And let's enjoy this party. ట్రై చేస్తున్నా భయ్యా, అసలు ఛాన్స్ ఇవ్వలేదు. ఇప్పటి వరకు ఒక్కడంటే ఒక్కడు కూడా కాఫీ కూడా తీసుకెళ్ళకపోయాడు. నేను ఎలాగైనా కన్విన్స్ చేసి ఈ నైట్ తని డేట్ కి తీసుకెళ్ళిపోతాను. ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు వదిలేదే లేదు.
హాయ్. నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళిపో, అక్కడ మన ఇద్దరమే ఉండాలి. టేక్ మీ దేర్. నీకోసమే ప్యారిస్ నుంచి మంచి గిఫ్ట్ తీసుకొచ్చాను, టేక్ ఇట్. ఇదే హోటల్లో డమ్మీ పేర్లతో రూమ్ బుక్ చేస్తా. మన డీటెయిల్స్ కూడా ఎవరికి తెలీదు. ఇప్పుడు ఇదే ట్రెండ్ కూడా. విల్ మేకౌట్ అను. హే అను, గుడ్ మార్నింగ్, కమ్ సిట్. నాకు ఒక హెల్ప్ చేయాలి నువ్వు. చెప్పు. నాకు ట్రాన్స్ఫర్ కావాలి. తప్పు చేసింది ఆ సామ్రాట్ గాడు అయితే దానికి నువ్వెందుకు వెళ్ళిపోవడం? నో, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వాడేమన్నా థ్రెటన్ చేస్తాడని భయపడుతున్నావా? చచ్చా, అది కాదు. మరి ఇంకేంటి నీ ప్రాబ్లం? అసలు నీకు అర్థమవుతుందా నువ్వు చేస్తున్న ఈ ప్రాజెక్ట్ తర్వాత నీ కెరీర్ ఎలా ఉంటుందో? దట్టు రెండు కంపెనీలు మర్జ్ అయిన తర్వాత దిస్ ఇస్ యువర్ ఫస్ట్ ప్రాజెక్ట్ అను. రిషి మళ్ళీ నీ లైఫ్లోకి వచ్చాడా? హీస్ మూవ్డ్ ఆన్ అను. ఎంత టు సో ఫాస్ట్. కమ్ ఆన్, చేర్ అప్. అవును భార్గవి, అది ఫాస్టే. కానీ నన్ను చేసి చేస్తుంది. నేను చేసిన తప్పు నా వెనకాలే వస్తుంది. నన్ను ఇక్కడి నుంచి దూరంగా పంపించే, హెల్ప్ మీ అవుట్. అదర్వైజ్ నేను రిజైన్ చేయడానికి కూడా రెడీ. హే, ఇట్స్ ఓకే, డోంట్ వరీ. సరే అను, నీ ఇష్టం. కానీ ఈ మర్జర్ ప్రాసెస్లో ట్రాన్స్ఫర్ చేయడానికి నాకు అథారిటీ లేదు. గౌతమ్ ఈజ్ హెడింగ్ దిస్ ప్రాజెక్ట్, సో హీ మస్ట్ అప్రూవ్ దిస్. డోంట్ వరీ, తనతో నేను మాట్లాడతాను. లెట్స్ గో. వద్దు భార్గవి, డోంట్ ఆస్క్ హిమ్. వై? ఈ గౌతమే అరేష్. సో నువ్వు వాడిని ఫేస్ చేయలేక దూరంగా పారిపోవాలనుకుంటున్నా. తను నిన్నేమన్నా ఇబ్బంది పెడుతున్నాడా? లేదు. వాడు నీలో అనునే చూస్తున్నప్పుడు నువ్వు వాడిలో రిషిని ఎందుకు చూస్తున్నావు? నువ్వు కూడా వాడిలా నార్మల్గా బిహేవ్ చేయి. వాడు నీతో డేట్ చేసినట్టు నేను కూడా ఎవరితో అయినా. నువ్వు అనుకున్నట్టుగా గౌతమ్ అలాంటివాడైతే నిన్న మా డేట్ జరిగేది. వాణ్ణి డేట్కి వస్తావా అని అడిగినప్పుడు వాడు దేనికి స్ట్రగుల్ అవుతున్నాడో అప్పుడు నాకు అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమైంది. అది నీకోసమేనని. మీరిద్దరూ లవ్లో ఉన్నారు. మీ ఇద్దరికి ఎవరి గురించి వాడికి తెలుసు, కానీ ఒకరి గురించి ఒకరికి తెలీదు. ఎందుకంటే మీ ఇద్దరి మధ్య అడ్డుగా కండిషన్స్తో గోడ కట్టుకుని ఉన్నారు. మీ ఇద్దరిలో ఏ ఒక్కరు రియలైజ్ అయ్యి ఒక అడుగు ముందుకేసినా ఇంకొకరు కనిపిస్తారు. గౌతమ్ వల్ల స్ట్రగుల్ అవుతున్నానని తెలిసిన నాకు గౌతమ్ మీద ప్రేమ ఉంటే తెలీదా? తెలీదు. ఎందుకంటే నువ్వు స్ట్రగుల్ అవుతున్నది గౌతమ్ వల్ల కాదు, రిషితో నీకున్న రిలేషన్షిప్ వల్ల. అది నువ్వు తప్పని ఫీల్ అవుతున్నావు కాబట్టి. అసలు అది తప్పే కాదు కాబట్టి నీకు తెలియకుండానే నీలో రియలైజేషన్ వచ్చింది. అదే మీ నాన్నకి చెప్పా. గౌతమ్ని వద్దంటున్నా కానీ గౌతమ్ లాంటి వాడు కావాలంటున్నావు. అను, నువ్వు హైదరాబాద్లో ఉన్నన్ని రోజులు నీ వయసు చేసిన ప్రెషర్ని నీ మనసు కంట్రోల్ చేసింది. కానీ ఆ రోజు ట్రైన్లో చూసింది 10th యాక్సిడెంటల్గా ఫస్ట్ కిస్ చేసిన గౌతమ్నే అని తెలిసాక నీ వయసు నీ మనసుకి తోడై తన మీద నీకున్న లవ్ని కన్విన్స్ చేసి తనతో రొమాన్స్ చేసేలా చేసింది. ఇప్పటి వరకు మీ ఇద్దరి మధ్య ఉన్న ఈ రిలేషన్షిప్ని నువ్వు లస్ట్ అనుకుంటున్నావు, కానీ అది లవ్. దానికి దీనికి తేడా నాకు నీకు ఉన్నంత. తెలియక జరిగిన పొరపాటుని తెలిసాక కూడా తప్పుగా మిగిలిపోనివ్వద్దు. గౌతమ్, నేను ప్రాజెక్ట్ పని మీద గోవా వెళ్తున్నా. నేను వెళ్తే మన కంపెనీకి ప్రాజెక్ట్ వస్తుంది, అదే నువ్వెళ్తే నీ లైఫ్కి ఒక క్లారిటీ వస్తుంది. ఇన్నాళ్ళు మీ శరీరాలు మాట్లాడుకున్నాయి, ఒక్కసారి మీ మనసులు మాట్లాడుకునే అవకాశం ఇస్తే నువ్వున్న డైలమాకి సమాధానం దొరుకుతుంది.
అను, యూ స్టే హియర్, ఐల్ హ్యాండిల్ ఇట్. గౌతమ్ నీకు అన్ని విధాలా సరిపోయేవాడమ్మా, నీకు అన్ని విధాలా సరిపోతాడు, నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు. నిజంగా గౌతమ్ నన్ను ప్రేమిస్తున్నాడా? నా ప్రేమని తనకి ఎలా చెప్పాలి? ఒకవేళ వాడి మనసులో నేను లేకపోతే. అమ్మా, అబ్బాయి ఈ వారం చూపులకు వస్తాడట, ఇప్పుడే ఫోన్ వచ్చింది. నీకేం పనులున్నా త్వరగా తెలుసుకుని వచ్చేయ్. ఎనబడుతుందా అను? అను, తన మనసులో నేనున్నానో లేదో తెలుసుకొని తనకి నా ప్రేమ గురించి చెబుదామనుకుంటే కనీసం తన ఆలోచనలో కూడా నేను లేనని చెప్పకుండానే చెప్పి వెళ్ళిపోయింది. కలర్ పెరగడానికి చూసినట్టు హైట్ పెరగడానికి కూడా ఏమైనా ఉంటే బాగున్నావు. హాయ్ నాన్నా. ఏంటి సర్ప్రైజ్? కూర్చో నాన్నా. ఇప్పుడు మనం లంచ్కి బయటికి వెళ్తున్నాం, నువ్వు రెడీ అయ్యారా? ఓకే, 5 మినిట్స్. సరే. హాయ్. హాయ్. టీ? నో థ్యాంక్స్. హలో, ఎక్కడ ఉన్నావురా? అది అది లేదు, ఇది లేదు, నువ్వు అర్జెంటుగా హోటల్కి రా. అర్థమైందా? ఓకే. ఏమైంది గౌతమ్? అర్జెంటుగా హోటల్కి వెళ్ళాలి, క్యాబ్ బుక్ అవ్వట్లేదు. నేను డ్రాప్ చేస్తాను కదా. నా మేనల్లుడు గౌతమ్. మా అమ్మాయి ఇక్కడే స్మార్ట్వర్క్ సొల్యూషన్స్లో వర్క్ చేస్తాను. ఓహో, ఏం కావాలి బాబు? ప్రైవసీ కావాలి అన్నగారు. మనం వీళ్ళకి పెళ్లి చూపులు అరేంజ్ చేసి మనం వాళ్ళనే చూస్తూ కూర్చుంటే ఇంకా వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు? ఓ కదా, పదండి వెళ్ళండి. అవును, ఆడేడో బ్రోకర్ గడ వస్తాడు మా బావా. ఏడాడు? రావాల్సిన సమయానికంటే గంట ముందే వచ్చాను. ఓ, బాగా ఖాళీగా ఉన్నావు అనమాట. వీటితో జాగ్రత్తగా ఉండాలి, పోలీస్కి ఒక పెద్దమ్మ కొడుకులా ఉన్నాడు. వచ్చింది హోటల్కి కలిదొడితే.
హలో, నమస్కారం. నమస్కారం సార్, ఆర్డర్ ప్లీజ్. ఇక్కడ కదయ్యా, ఆ టేబుల్ మేము మా అమ్మాయిని చుట్టూ ఉన్న ప్రపంచం తెలియకుండా పెంచితే, మీరు మీ అబ్బాయిని అసలు ప్రపంచం అనేదే తెలియకుండా పెంచారే. కరెక్ట్గా చెప్పారు. అందుకే ఎదురుగా ఉన్న మీ అమ్మాయిని చూడటం అనేసి నేల చూపులు చూస్తున్నాడు యాదవ. ఇక జీవితంలో అప్పులు చేయకూడదు. ముందు సాలిపేట ఎర్రాజిగడ అకౌంట్ సెటిల్ చేయాలి. ఎస్. హలో, హైదరాబాద్ వచ్చి ఎన్ని రోజులు అయిందమ్మా? 7 మంత్స్ అంకుల్. నీకు రిషి అప్పుడే బోర్ కొట్టేశాడా? మావాడితో పెళ్లి చూపులకు రెడీ అయిపోయావు రిషి, తెలుసా లేదా? ఇక్కడ అడుగుతుంటే ఆడం చూస్తావేంటి? నార్మల్, నీకు తెలీదు రిషి, తెలుసా లేదా? ఈ రోజు మన దేర్రా మావయ్య ఒకసారి చెప్పి. నువ్వు నోర్మై, ఇంకోసారి మాట్లాడమంటే నేను వెళ్ళిపోతా. సార్, ఏం జరిగిందండి? నువ్వు ఉండవయ్యా, నీకు తెలుసా లేదా, నిన్నే అడుగుతున్నా. మావయ్య ఒకసారి నేను చెప్పి. మీ నాన్నకు ఫోన్ చేయరా, నేనే చేస్తా. ఇక్కడ ఏదో పులిహోర అయినట్టుంది. వీళ్ళిద్దరికి తలంబరాలు వేయించడం కంటే నేను తాలింపు వేసుకోవడం బెటర్లా ఉంది. చె తినమ్మ, జీవితం మొత్తం రివర్స్ అయిపోయింది. అదేం నోటితో వాగిందో అదే జరిగింది. నేను వీళ్ళకి మనవాడిని మాత్రమే పరిచయం చేశాను, కానీ వీళ్ళు వాళ్ళకున్న చాలా కొత్త యాంగిల్ చూపించారు బావా. మీరు మంచోళ్ళు కాబట్టి ఆ రోజు పెళ్లి చూపుల్లో కళ్ళు తిరిగి పడిపోతే ఒంట్లో బాగోలేక పడిపోయింది అనుకున్నారు. ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుని పడిపోయిందని తెలుసుకోలేకపోయారు. ఊళ్ళో పెట్టాల్సిన పెళ్లి చూపులు గుట్టు చప్పుడు కాకుండా ఇక్కడ ఎందుకు పెట్టారో తెలుసా బావా? నలుగురికి తెలిసేలా అక్కడ పెడితే ఈవిడ గారి బాగోతో మనకెక్కడ తెలుస్తుందో అని జాగ్రత్తగా ప్లాన్ చేసి మీకు సంబంధం లేని ఒకటి మీకు మనవని చేద్దామని చూస్తున్నారు. అంతే బావా, అలాగే అలాగే. మా బావ ఈ సంబంధం క్యాన్సిల్ అని చెప్పాడు. మూసుకున్నారా? వీళ్ళది ఒక ఫ్యామిలీ, మళ్ళీ వీళ్ళకి సంబంధాలు. ఎవరైనా మన మాట అన్నప్పుడు మనకు కోపం వస్తే ఆ మాట అబద్ధం, బాధ వస్తే ఆ మాట నిజం. మీరేం ఫీల్ అవుతున్నారో ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది నేను అన్న మాటలు అబద్ధాలా నిజాలా అని. నువ్వు రారా. ఈ నమ్మకంతో అయితే నీతో ట్రావెల్ చేశాను, ఆ నమ్మకాన్ని చంపేశావు. అసలు నీకు నాకు తప్ప తెలియని రిషి బయటికి ఎలా వచ్చాడు? మనం ఎవరితో అయినా పర్సనల్స్ షేర్ చేసుకుంటే వాళ్ళు దాన్ని మనసులో పెట్టుకునే వాళ్ళై ఉండాలి, బయట పెట్టే వాళ్ళై ఉండకూడదు. అసలు ఏంటి నీ ప్రాబ్లం? నువ్వే, నీ మాటలే నాకు ప్రాబ్లం, నీ నవ్వే నాకు ప్రాబ్లం. తేజు, నువ్వు నా ఫ్రెండ్ అంతే. ఫ్రెండా? నీకో విషయం తెలుసా గౌతమ్, నీతో ఫ్రెండ్షిప్ చేశాకనే నేను లవ్ చేయలేదు, నిన్ను లవ్ చేశాకే ఫ్రెండ్షిప్ చేశాను. నేను నిన్ను లవ్ చేస్తున్నానని నీకు తెలిసి కూడా నువ్వు నన్ను లైట్ తీసుకున్నావు, అయినా నేను మాత్రం
సీరియస్గా ఫాలో అయ్యాను, సిన్సియర్గా లవ్ చేశాను. ఎంతలా అంటే, నువ్వు పల్లవితో రిలేషన్షిప్లో ఉన్నా కూడా నువ్వే కావాలి అనుకునేంత. నువ్వు పల్లవితో స్పెండ్ చేసిన ప్రతి మూమెంట్ నాకు చెప్తుంటే పెయిన్ ఫీల్ అవుతూ కూడా దాన్ని తట్టుకోగలిగానేమో కానీ నీ పైన ప్రేమను చంపుకోలేకపోయాను. ఇంకా ఇలా ఎన్ని రోజులుగా అవుతాం? నా వల్ల కాలేదు. మా పేరెంట్స్ ఓన్ నుండి రాగానే మీ పేరెంట్స్తో ప్రపోజల్ పెట్టిద్దామని మీ అంకుల్ నెంబర్ తీసుకున్నాను. కానీ నేను నిన్ను నోవోటల్ దగ్గర డ్రాప్ చేసి వస్తుండగా వేరే దారి కనిపించలేదు. నీ లవ్ కోసం నువ్వెంత సఫర్ అయ్యావో, నా లవ్ కోసం నేను అంతే సఫర్ అయ్యాను. ఏంట్రా ఇలా జరిగింది? సాయంత్రానికల్లా శుభవార్తతో తిరిగి వస్తాను, అలాంటిది సడన్గా ఇలా? సడన్గా ఏవి రావురా, అన్నీ ఎప్పటి నుంచో ఉంటాయి, సడన్గా బయటపడతాయి అంతే. ఇప్పుడు ఎలా ఉందండి సార్? మీరు కొంచెం బయట వెయిట్ చేస్తారా? బీపీ కొంచెం అబ్నార్మల్గా ఉంది, మీరు ఏదో విషయం మీద స్ట్రగుల్ అవుతున్నారు. అలాంటివి ఏమైనా ఉంటే ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి, కొంచెం రిలీఫ్ అవుతారు. ఈయనకి రెస్ట్ కన్నా రిలీఫ్ ఎక్కువ అవసరం. టేక్ కేర్. భార్గవి, తప్పు జరిగిపోయింది అంకుల్. నిజం తెలుసుకోకుండా మాట్లాడి మా మావే తప్పు చేశారు. నిజం తెలిసి మాట్లాడకుండా నేను తప్పు చేశాను. మీ కుటుంబం గురించి తెలిసి కూడా నిర్ణయం తీసుకొని మా నాన్న తప్పు చేశారు. ఆ రోజు మా మావే చెప్పిన ఋషి ఎవరో కాదు అంకుల్, ఇప్పుడు మీ ముందు నిలబడ్డ గౌతమే. లైఫ్ చాలా విచిత్రమైంది అంకుల్. తప్పు చేసే టైంకి మంచి ఎలా ఉంటుందో తెలియనివ్వదు, అది తెలిసే టైంకి చేసిన తప్పు నుంచి మనల్ని బయటికి రానివ్వదు. నేను ఇప్పుడు అదే పరిస్థితిలో ఉన్నాను. అమ్మాయి విషయంలో తప్పు జరిగిందని తెలిసాక కోపాన్ని ఆపుకోలేకపోయాను. మీ విషయంలో తప్పు చేశానని తెలిసాక మీ ముందు తలెత్తుకోలేక నిలబడ్డాను. ఎదిగే పిల్లలకి స్వేచ్ఛనిచ్చే మనం మన పిల్లలు ఎదిగిపోయారన్న విషయం కూడా తల్లిదండ్రులుగా మనం గుర్తించగలగాలి. అయినా పెంపకం ఉంటే పిల్లలకి ఏమీ తెలియకుండా పెంచడం కాదు, వాళ్ళకి అన్నీ తెలియాలి. అందులో ఏది మంచో ఏది చెడో మనమే తెలియపరచాలి. పిల్లల విషయంలో తప్పు మన పెంపకం అయితే పొరపాటు వాళ్ళ ప్రయాణం. మనం మోస్తున్న పల్లకిలో కూర్చున్నది మన పిల్లలు. వాళ్ళు బాధ పెట్టారని దింపేయగలవా? మనం బాధపడ్డామని వాళ్ళని వదిలేయగలవా? మన జీవితాంతం వరకు వాళ్ళని మోస్తూనే ఉంటాం, పిల్లలు కదా.
మనం ఒకరినొకరు అర్థం చేసుకున్నాక ఇంకా కావాల్సింది కన్నీళ్లు కారణాలు కాదు. నాకు ఈ పెళ్ళొద్దునా అన్న. అసలు ఇది ఎలాంటి పెళ్ళమ్మా? పెద్దలు కుదిర్చి పిల్లల ఇష్టంతో జరుగుతున్న పెళ్ళ, లేక పిల్లలే ఇష్టపడి పెద్దల్ని ఒప్పించి చేసుకుంటున్న పెళ్ళ? పెద్దలు చేసే పెళ్లిలో కానీ, పెద్దల్ని ఎదిరించి చేసుకునే పెళ్లిలో కానీ పెళ్ళి ఎలా ఉంటుందో ప్రేమ కూడా అలానే ఉంటుంది. కానీ మా పెళ్లిలో అది మాత్రమే ఉండదు. ఆ రోజు మీరు అడిగారు నన్ను, నువ్వు సంతోషంగా ఉండాలి అంటే నీకు ఎలాంటి భర్త కావాలి అని. అప్పుడు నా మనసులో మాట చెప్పాను, కానీ నేను ఆ రోజు చెప్పిన వ్యక్తి గౌతమ్ అయితే కాదు నాన్న. పెద్దలకి నచ్చినట్టుగా పిల్లల్ని పెంచుకునే అవకాశం అందరికీ ఉండొచ్చు. పెద్దలకి నచ్చిన విధంగా పిల్లలు పెళ్లి చేసే అదృష్టం కొంతమందికే ఉంటుంది. కానీ మేం చేసిన ఈ పొరపాటు కనీసం మిమ్మల్ని కొంతమందిలో కూడా ఉండనివ్వలేదు. ఆ రోజు పెళ్లి చూపుల్లో ఒకరికొకరు ఎదురు పడలేకపోయిన మేము ఈరోజు ఒకరితో ఒకరు జీవితాన్ని ఎలా పంచుకోగలమమ్మా? ఇదంతా విన్న తర్వాత కూడా మీరు పెళ్లి చేయాలనుకుంటే మీరు మమ్మల్ని శిక్షించడానికి చేస్తున్నట్టే. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా శిక్ష అనుభవించడానికి రెడీగా ఉన్నా. చిన్నతనం నుంచి నువ్వు నేను ఒకే ఊర్లో పెరిగాం. నిన్ను తాకిన గాలే నన్ను తాకింది, నువ్వు తాకిన నెలనే నేను తాకాను. మన పరిచయం విచిత్రం, మన ప్రయాణం ఇంకా విచిత్రం. నీకు తెలియని విషయం ఏంటంటే, మన పెళ్లి చూపులప్పుడు నేను నిన్ను చూశాను. ఎవరితో అయితే అలాంటి రిలేషన్లో ఉన్నానో తననే పెళ్లి చేసుకోబోతున్నానని టెన్షన్తో పారిపోయాను. తర్వాత మళ్ళీ కలవకూడదు, కనీసం ఎదురుపడకూడదు అనుకున్నాను. కానీ మన మనసులు మనల్ని కలపకపోయినా పరిస్థితులు మనం మళ్ళీ ఎదురుపడేలా చేశాయి. మనం కలిసిన ఈ కొన్ని రోజులే నా మనసులో ఉన్న ఫీలింగ్స్ని నేను అర్థం చేసుకునేలా చేశాయి. ప్రేమ అందంతోనూ ఐశ్వర్యంతోనూ పుడుతుందని తెలుసు, కానీ కేరింగ్ వల్ల కన్సోలింగ్ వల్ల పుడుతుందని నా విషయంలోనే తెలుసుకున్నాను. అసలు నీకు నాకున్న సంబంధం ఏంటి? ఎప్పుడు కలుద్దాం, ఎక్కడ కలుద్దాం? మరి అలాంటప్పుడు నీ స్ట్రగుల్ని నేనెందుకు ఫీల్ అవ్వాలి? ప్రతి క్షణం దాన్ని గుర్తు చేసుకుంటూ నేనెందుకు స్ట్రగుల్ అవ్వాలి? ఈ ఫీలింగ్స్ అన్నిటికీ అర్థం ప్రేమ. ఆ విషయం చెప్తే నన్ను తప్పుగా చూసి దూరం చేస్తావేమో అన్న భయంతో చెప్పలేకపోయాను. కానీ నువ్వు పెళ్లి చూపులకు ఒప్పుకున్నాక అర్థమైంది అది డౌట్ కాదు నిజమని. ఎందుకో తెలుసా? నిన్ను చూసుకోవడానికి వచ్చే పెళ్లి కొడుకు నేను కాదని నీకు తెలుసు కాబట్టి. నువ్వు అక్కడ పెళ్లి చూపులకు ఒప్పుకున్నావంటే ఇక్కడ నన్ను లవ్ చేయట్లేదనే కదా. మరి నేనెందుకు ఒప్పుకున్నానో తెలుసా? నన్ను చూస్తే నువ్వు ఎలాగో నచ్చలేదనే చెప్తావు. ఆ మాట విని నా మనసు బాధపడుతుందని తెలిసినా మా నాన్న మాట కాదనకుండా వచ్చినందుకు కనీసం ఆయనైనా సంతోషపడతారని వస్తానన్నాను. నేను పల్లవిందాట అనువును చేరడానికి చాలా ప్రయత్నించాను, కానీ చివరికి రిషిగానే మిగిలిపోయాను. అలానే నా మనసులో మాట ఎవరికి చెప్పకుండా ఉండలేను. అను నీతో కలిసి తిరగడానికి పరిచయం సరిపోయిందేమో, కానీ నా ప్రేమని చెప్పడానికి ధైర్యం సరిపోలేదు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని గట్టిగా చెప్పాలనిపించింది, కానీ అప్పుడు ఎలా చెప్పాలో తెలియలేదు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అందుకే నానుకి ఏదైతే చెప్పాలనుకున్నానో దాన్ని తన సోల్మేట్ అయిన నీకు చెప్పుకుంటే కనీసం రిలీఫ్ అయినా దొరుకుతుందని చెప్తున్నాను.
I love you, Anu. ఇప్పుడే కదా అయింది, మళ్ళీనా? ఛీ, అబ్బా అది కాదు. ఏ జాగ్రత్త, ఆ రోజు కూడా రైల్వే స్టేషన్లో ఇలాగే పట్టుకోవచ్చు కదా, మొత్తం ఎందుకు పెట్టేశా? అను అను ప్లీజే, ఇప్పుడు వద్దు. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?